नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु సింహాచలేశుని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి పంచగ్రామాల భూ సమస్యపై చర్చిస్తామని హామీ. విశాఖ నాట్ ఫర్ లీజ్ పై నిరసనలు చేస్తాం బీజేపీ నేతలు వెల్లడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం ఎత్తివేత జీవీఎంసి నిర్ణయం. డిఆర్డీఓ 2డీజీ డ్రగ్ విడుదల డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా సింహాచలేశుని దర్శించుకున్నారు. వారికి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పుట్టినరోజు ఆశీర్వచనాన్ని అందించారు. మంత్రి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్లో జరిగే సమావేశంలో పంచగ్రామాల భూ సమస్యపై చర్చిస్తామన్నారు. సింహాద్రినాథుని దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ప్రతి శనివారం ఆ స్వామిని దర్శించుకుంటూ అదృష్టం పూర్వం అలా ఈరోజు కూడా మరి అదృష్టం కొద్దీ నా కుటుంబం కూడా ఈరోజు కలిసి వచ్చింది. మరి అయినా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ఎక్కడా కూడా మరి పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఎలాంటి వేడుకలు చేయొద్దు. దీన్ని సేవాదినోత్సవం చేయమని మన అభిమానులకి కార్యకర్తలు ఆ స్వామి దయతోటి మరి వీళ్ళని నచ్చరలో ఈ కరోనా తగ్గిపోయి అంటే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ప్రజలంతా మన యథాస్థితి రావాలని అలాగే ముఖ్యంగా మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత శక్తిని మంచి ఆలోచనని మంచి శక్తిని ఇవ్వాలని సెలవు చేశారు. తెలుగుదేశం కార్యకర్త అలాగే ఇంకోటి రాసుకోండి మరి ఎప్పటి నుంచి ఉన్నటువంటి పంచగ్రామాల భూ సమస్య కోర్టులో ఉన్న విషయం తెలుసుకున్నాను. అలాగే ఈ దేవస్థానం గురించి దేవాలయ ఇష్యూస్ గురించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఉండేమని మినిస్టర్ గారు పెద్దల విజయసాయిరెడ్డి గారు మరి మీ అందరం కూడా విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈ ఇష్యూస్ మీద రివ్యూ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా 16వ తారీఖు జరిగే రివ్యూలో ఈ అంశాలన్నీ కొన్ని కొనుక్కొస్తాయని. జగన్మోహన్ రెడ్డి సర్కారు విశాఖలోని ఆస్తులను ఒక్కటొక్కటిగా లీజుకు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. అలాగే ఆస్తి పన్నుల పెంపుపైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజులు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ నాట్ ఫర్ లీజ్పై నిరసనలు తెలిపేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజులు పలు అంశాలను వెల్లడించారు. ఆస్తి మూలపు విలువ ఆధారంగా ఆస్తి పన్నులు విధించాలనే జీవీఎంసీ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలో ఇంటి అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి పన్నులు స్వల్పంగా పెరుగుతాయని, ప్రజలు భయపడాల్సినంత అవసరమైతే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రజలను మభ్యపెట్టడం హాస్యాస్పదమన్నారు. ఈ నూతన విధానం వల్ల నగర ప్రజలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదన్నారు. చారిత్రాత్మక కట్టడాలైన కలెక్టర్ ఆఫీస్, జిల్లా పరిషత్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ సంస్థలను లీజుకివ్వడం సరికాదన్నారు. ఈ విధానంపై భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఘాటుగా హెచ్చరించారు. హెరిటేజ్ వాల్యూ కలిగిన కలెక్టర్ ఆఫీస్ను కూడా వాళ్ళు అమ్మకానికి పెట్టారంటే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో ఆలోచించేయాలి. దాని వాల్యూ కానీ దానికి సంబంధించిన ఇతర విషయాలు కానీ ప్రభుత్వానికి తెలియదు. కేవలం డబ్బులు
ఏ విధంగా సమకూర్చి ఓట్ల కోసం వాటిని వినియోగించాలి అని చెప్పి ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఇది అత్యంత లోపభూయిష్టమైన వ్యవస్థ ఆలోచన. అలాగే ఏవైతే అత్యంత విలువైన ప్రాపర్టీస్ అమ్మకానికి పెట్టబోతున్నారో వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం, వెంటనే ఆపాలి. వీటినన్నింటినీ ఈ రాష్ట్ర సొత్తు, ఈ దేశ సొత్తు, వాటిని ఆ విధంగా కాపాడాలి. వాటిని అమ్మే హక్కు నీకు కూడా లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ కూడా వేస్తాం, అనేక మంది చేత వేయించాలని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. గతంలో కానీ ఈ రాష్ట్రం ఆస్తులను రక్షించిన కనుక తగినంపే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది కూడా అప్పుల కోసం చేసే ప్రయత్నం కారణంగా ఎటువంటి విధంగా దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉండదు. ఇవాళ బ్యాంకులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వమని చెప్పి నిర్కసగా చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా సంపాదించే ప్రాపర్టీ ట్యాక్స్ని ప్రాపర్టీ వాల్యూ మీద మీరు అంచనా వేసి తెచ్చుకోవడం ఏదైతే ఉందో దీనివల్ల నష్టం జరుగుతుంది. కొత్తగా వచ్చే కమర్షియల్ వాటికి ఎక్కువ ధర వేసి ఎక్కువ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు, ప్రజలపైన పెద్ద వడ్డన పడుతుంది, మిడిల్ క్లాస్ ముఖ్యంగా నష్టపోతారు, వాళ్ళకి రెంటల్ వాల్యూస్ పెంచేస్తారు అమాంతంగా. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, 200 రూపాయలు ట్యాక్స్ పెరిగితే 1000 రూపాయలు వాళ్ళ దగ్గర రెంట్ కలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపించే నేతలు, అలాగే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి విభజన చేసి అజమాయిష్ చేసిన వ్యక్తులకి పేదవాడి కష్టం తెలియదనేది నిర్ద్వందమైన విషయం. కనుక వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు. ఇవాళ విశాఖపట్నం ఆస్తులు పెట్టారు, రేపొద్దున ఇతర జిల్లాల్లో ఉన్న ఆస్తులు పెడతారు, నెక్స్ట్ కేజీహెచ్ని కూడా అమ్మేస్తారు, ప్రైవేట్ వాళ్ళకి అండగట్టిస్తారు. ఇది చాలా దుర్మార్గపుమైన ఆలోచన. కేవలము ఓట్ల గురించి, ప్రజల్ని మభ్యపెట్టడం గురించి, వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో పథకాల పేరున ఆస్తులు అమ్మి దోపిడీ చేస్తున్నారు రాష్ట్ర ప్రజల సొమ్ముని, సొత్తుని. ఇంకా మిగిలేది ఏముంటుందంటే ఇంకొక సంవత్సరం దాటిన తర్వాత ఇంకా ప్రైవేట్ ఆస్తులపైన పడతారు. దానికి కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కలెక్టర్ ఆఫీస్ కనుక పెడితే రేపొద్దుటి డబ్బు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉంటుంది ఆప్షన్ వేస్తే? కలెక్టర్ ఎక్కడ కూర్చుంటారు? కలెక్టరు, మిగిలిన వాళ్ళు రోడ్లపైన కూర్చోవలసిన అవసరం ఉంటుంది. ఇది చాలా పనికి మాలిన చర్య, అవివేకంతో చేస్తున్న పని. ప్రజల ఆస్తులు అంటే ఇండైరెక్ట్గా ఆస్తులు, ప్రజలకి ఉపయోగపడే ఆస్తులు, ప్రభుత్వం సంరక్షించవలసిన ఆస్తులు, దాన్ని కూడా మీ స్వార్థం గురించి అమ్మేస్తే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 72వ రోజు కొనసాగాయి. ఐఎన్టీయూసీ నాయకులు మేరపరెడ్డి కొండబాబు ఈ దీక్ష శిబిరానికి తన సంఘీభావాన్ని తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కొండబాబు డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. ఉక్కు నిర్వాసితుల సంఘం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ దీక్షలను కొనసాగిస్తోంది. 72వ రోజు దీక్షా శిబిరానికి ఐఎన్టీయూసీ నాయకులు కొండబాబు సంఘీభావం తెలిపి శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి మోడీ సర్కార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి పరిశ్రమను బలోపేతం చేయాలని కూడా డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్న ఒకే ఒక ధ్యేయంతో విశాఖలో ఉన్నటువంటి కార్మిక సంఘాలే కాకుండా జాతీయంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఏకదాటిపైకి వచ్చి ఈ విశాఖ ఉక్కునే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్మాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జీవీఎంసీ ఎదురుగా 72వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష జరుగుతుందండి. మరి ప్రభుత్వం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ఆలోచన చేయాలి. ఏదైనా కొత్త కర్మాగారాలను తీసుకురావాలి, కానీ ఉన్న కర్మాగారాలని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఈ దేశంలో మరి
చాలా మరి ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్మికుడికి జీతాలు పెరిగితే కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉంటుంది. మరి ఈ దేశంలోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి కార్మిక ఈ ప్రభుత్వ రంగ సంస్థల కారు చౌకగా అమ్మేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరిని కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి మరి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు కార్మిక సంఘాల యొక్క ధ్యేయం ఒకటే, జెండాలో ఎజెండాలు పక్కన పెట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను సంస్థలను కాపాడుకోవడానికి మేమందరం కూడా నడుము బిగించాం. మోడీ సర్కారు ఇప్పటికైనా మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థల అమ్మకాలని తక్షణం మరి ఆపి మరి రానున్న రోజుల్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ సంస్థలన్నింటిని కూడా కారు చవకగా అమ్మకూడదు అనేది ఐఎన్డీసీ ధ్యేయం, అలాగే ఈ కార్మిక సంఘాల యొక్క ధ్యేయం కూడా అనేది తెలియజేస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఇలాగ కొనసాగితే మాత్రం తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాల తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం సార్. కరోనా కట్టడి కోసం ఆదివారం మాంసం చేపల విక్రయాలపై విధించిన నిషేధాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎత్తేశారు. ఆదివారం నిషేధం విధించినప్పటికీ శనివారం మాంసం చేపల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ఈ నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. నగరంలో ఆదివారం మాంసం చేపల విక్రయాలపై విధించిన నిషేధాన్ని జీవీఎంసీ అధికారులు ఎత్తివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ నగరవాసులు శనివారమే వాటి కొనుగోలుకు పోటీ పడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆదివారం మాంసం విక్రయాలను నిషేధించడం ద్వారా సత్ఫలితాలను ఆశించిన అధికారులు ఆదివారం నాటి పరిస్థితులు శనివారానికి మారిన నేపథ్యంలో ఈ ఆదివారం నుంచి నిషేధం ఎత్తివేసేందుకు నిర్ణయించారు. కాగా మాంసం విక్రయదారులు కరోనా నిబంధనలు పాటిస్తూ మాంసం చేపలను అమ్మాల్సిందేనని, భౌతిక దూరం పాటించకపోతే జరిమానాలు తప్పవని దుకాణదారులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డిఆర్డిఓ రూపొందించిన 2DG డ్రగ్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్ ను అనుమతిస్తూ కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యస్థం నుండి తీవ్రస్థాయి లక్షణాలు ఉన్న కేసుల్లో ఈ డ్రగ్ మంచి ఫలితాలు ఇస్తుందని వైద్యులు పేర్కొన్నారు. కోవిడ్ వైద్యంలో దేశీయ డ్రగ్ పాత్రపై ప్రత్యేక కథనం. ప్రపంచం మొత్తం కరోనాతో తల్లడిల్లుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి అండగా నిలిచింది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్ కోవి-2 మూల వైరస్ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి ఐఎన్ఎంఏఎస్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహించారు. వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్ కణాలను నిర్వీర్యం చేయడంపై పలు అధ్యయనాలు కొనసాగాయి. ఫలితంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే పౌడర్ రూపంలో ఉండే 2DG డ్రగ్ శాచెట్ను మార్కెట్లోకి విడుదల చేసింది డిఆర్డిఓ. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యాంటీ కోవిడ్ డ్రగ్ పూర్తి పేరు 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్. దీన్నే 2DG అని పిలుస్తున్నారు. ఈ మందుల మొదటి బ్యాచ్ను ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి విడుదల చేయగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 1 మే దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్-19 ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఇది కాపాడుతుందని డిఆర్డిఓ పరిశోధకులు తెలిపారు. డిఆర్డిఓ రూపొందించిన ఒక్కో 2DG శాచెట్ ధర 990 రూపాయలుగా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. అయితే మార్కెట్లో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 2DG డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ గత ఏడాది ఏప్రిల్ కోవిడ్ మొదటి దశ విజృంభించిన సమయంలోనే మొదలుపెట్టారని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ 2DG డ్రగ్ వైరస్ ప్రభావాన్ని నిరోధిస్తున్నట్లు, రోగులు వేగంగా కోలుకోవడానికి ఈ మందు ఉపయోగపడుతుందని వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని, ఈ మందు వైరస్ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్ అందకుండా చేసి
వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా రోగుల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు రాకుండా నిరోధిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాపించిన కణాల్లోకి మందు వెళ్లి అక్కడ కణాలకు అవసరమైన శక్తి అందకుండా చేయడం ద్వారా 2DG మందు వైరస్ వృద్ధిని ఆపేస్తుందని డాక్టర్ సుధాకర్ డ్రగ్ పనితీరును వివరించారు. 2DG 2-deoxy-D-glucose అనే ఈ మందు DRDO వాళ్ళ పర్యవేక్షణలో మన రెడ్డిస్ ల్యాబొరేటరీస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో గత సంవత్సరం మన దేశవ్యాప్తంగా సుమారు ఒక 10 సెంటర్స్లో దీని మీద స్టడీస్ జరిగినాయి. ఇది 2DG అనేది ఏంటంటే అది గ్లూకోజ్ మాలిక్యూల్. అది ఇంతకు ముందే క్యాన్సర్లోనూ అది కూడా అది వాడిన అనుభవం ఉంది. ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, క్యాన్సర్ కణాల లోపలికి వెళ్ళి అక్కడ ఈ గ్లూకోజ్ విడుదలవటం మూలాన అది ఆ క్యాన్సర్ సెల్కి గ్లూకోజ్ సరిగ్గా అందక ఈ 2DG తీసుకుంటుంది గ్లూకోజ్ బదులు. దానివల్ల ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది. సో అదే క్రమంలో ఈ కోవిడ్-19లో ఉన్న వైరస్ కూడా ఈ 2DG తీసుకుని అది దాన్ని అరిగించుకోలేక అది శుష్కించిపోతుంది. సో అందువలన ఈ క్యాన్సర్ వైరస్ ఉన్న స్థాయిలో వీటిని బాగా ఉపయోగపడుతుంది అనేది శాస్త్రీయంగా నిర్ధారణమైంది. సో మీకు తెలుసు 2DG పరీక్షల్లో మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్లో మెడిసిన్ డిపార్ట్మెంట్ మేమందరం కలిసి కూడా ఈ ట్రయల్లో పాలు పంచుకోవటం జరిగింది. ఆ రిజల్ట్స్ తర్వాత వచ్చినాయి. వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఫెన్స్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ 2DG పౌడర్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా అది మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వస్తే మిగతా మందుల్లాగానే ఇది కూడా ఇంకొక మందు యాడ్ అవుతుంది. అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2DG మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ఇంకా కోవిడ్ అంతమైపోతుందని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్న మందులు ఇస్తూ ఈ 2DG ఇవ్వటం మూలాన కొంతమందిలో మెరుగైన ఫలితాలని గమనించారు. కాబట్టి ఇది మనం కోవిడ్-19లో వాడుతున్న చాలా మందులకి ఇది ఒక అదనం. అంతేకాని ఇది ప్రత్యామ్నాయం కాదు. ఆ విషయాన్ని ప్రతి వాళ్ళు గమనించాలి. రెండోది, ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఫోన్లు చేసి. అలాగే కొంతమంది మరణశయ్య మీద ఉన్నవాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ మందు వేసేస్తే లేచి నిలబడతారట కదా అని. ఇవన్నీ పొరపాటు. సో ఎక్కువగా ఇప్పటివరకు నిర్ధారితమైంది ఏంటంటే ప్రారంభ దశలో ఎవరికైతే ఎక్కువ మోడరేట్ డిసీజ్ అంటాం, ఆ మోడరేట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే వైరస్ లోపల ఉందో వాళ్ళలో ఎక్కువ ఉపయోగపడుతుంది. సివియర్ డిసీజ్లో కూడా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ వలన ఇది ఉపయోగపడుతుందని అన్నారు తప్ప ప్రతి వాళ్ళలోనే ఇది ఉపయోగపడుతుందని చెప్పలేము. కాబట్టి 2DG కోసం కొన్నాళ్ళు వేచి చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీని ఇది మనకి ఒక సంజీవని లాంటిది కాదు. మిగతా మందులతో పాటు ఈ మందు కూడా వేసుకోవాలి. ఇందులో కొంతమందిలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే 2DG కోసం వేచి చూడాల్సిన పని ఉంది. అయితే ఇంకా విస్తృతంగా మనకి ఈ పరీక్షలు జరగాలి. అంటే క్రితం సంవత్సరం భారతదేశంలో జరిగిన 200 పరీక్షల వల్ల సరిపోదు. కొన్ని వేల సంఖ్యలో వీళ్ళందరికీ తీసుకున్న 2DG తీసుకున్న వాళ్ళలోనూ తీసుకోని వాళ్ళలోనూ తేడా ఏంటి, 2DG తీసుకున్న వాళ్ళలో మెరుగైన ఫలితాలు కనిపించాయి అనేది కొన్ని వేల మంది పేషెంట్లలో ఈ అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం చేయటానికి మన మళ్ళీ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH కూడా సుముఖంగా ఉంది. వాళ్ళు ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా ఈ స్టడీస్ ఇక్కడ చేయటానికి అవకాశం ఉంది. రిజర్వేషన్లకు మతంతో ముడిపెట్టకుండా కులాన్ని మాత్రమే గుర్తించి చట్టం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు JV ప్రభాకర్ డిమాండ్ చేశారు. రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో భీమసేన నాయకుడు రవి సిద్ధార్థతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితుల మత స్వేచ్ఛను హరిస్తూ దళిత క్రైస్తవ ఉద్యోగులపై మద్రాసు హైకోర్టు తీర్పు రాజ్యాంగంలో ఆర్టికల్ 25కు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. తరతరాలుగా దోపిడీ బానిసత్వం అంటరానితనానికి గురవుతున్న దళితులకు మతంతో సంబంధం లేకుండా కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్ల అమలు కోసం చట్టంలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మరి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సమాన హోదా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. కోర్టులు కూడా మతానికి కులానికి సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు బాగా పెరిగాయి. మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్న సమయంలో మరి ఈవేళ మళ్ళీ ఇది మాకు పిడుగుపాటుగా ఈ వార్త మాకు కనిపిస్తుంది. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి అర్జెంటుగా. చేయకపోతే వీళ్ళకి ఉపాధికి చాలా కష్టకాలం వస్తుంది. కాబట్టి మేము దీన్ని ఎంత దూరం అయినా తీసుకెళ్తాం. ఎందుకంటే దళితులందరూ కూడా ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము మేము. మాకు తెలుసు హక్కు ఏంటో అధికారం ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము తప్పకుండా దీన్ని ఎంత దూరం అయినా సరే మేము తీసుకెళ్తామని చెప్పి మేము చెప్పి దండం చంద్రుడు ఐఏఎస్ వారి మీద కానీ ప్రస్తుతము ఈ ఆంధ్రప్రదేశ్లో యువతని బాబాసాహెబు సిద్ధాంతం పట్ల బాబాసాహెబు యొక్క ఆలోచన దృక్పథం పట్ల ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో గౌరవనీయులు వివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారు రాష్ట్రం మొత్తం మీద బాబాసాహెబ్ ఆలోచనతో యువతను ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తున్న క్రమంలో వృత్తి పట్ల బాబాసాహెబు ఆలోచన విధానంలో వెళ్తున్న కాబట్టి తనకు గవర్నమెంట్ ప్రభుత్వం తనకు అందించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను చక్కగా 100% ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తన వృత్తిని చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ సమాజానికి హాని కలిగిస్తున్న వాళ్ళు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం కోసం తనకున్నటువంటి జ్ఞానాన్నంతటిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సునీల్ కుమార్ ఐపీఎస్ వారి మీద మనువాద శక్తులు బ్రాహ్మణీయ శక్తులు చాలా కుట్రపూరితంగా ఏదో మద్రాసులో రీసెంట్గా వచ్చినటువంటి ఒక సింగిల్ జడ్జి కోర్టు తీర్పుని కారణంగా తీసుకొని నువ్వు ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం పొంది క్రైస్తవుడిగా చర్చికెళ్ళి ఉంటున్నావు కాబట్టి మద్రాసు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈయన మీద పరిశీలన జరిపి ఉద్యోగం నుంచి తప్పించండి, అలాగే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు అది పోలీసు నిబంధనలకు విరుద్ధమని, అలాగే ఎస్సీ కమ్యూనిటీని ఒక వేరే సిద్ధాంతం వైపు పంపిస్తున్నారని ఒక తప్పుడు ఆరోపణలతో ఈ బ్రాహ్మణీయ శక్తులు కేంద్ర హోంశాఖకి నివేదిక అందించిన దానికి నిరసనగా ఈరోజు కేవలం ఓన్లీ దళిత సంఘాలు ఎస్సీ సంఘాలు కాదు రాజ్యాంగం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మనువాద చర్యలన్నీ తిప్పుకొడుతున్నారు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే మా సమాజం ఈరోజు ఇంత కరోనా సమయంలో కరోనా కంటే మాకు ఈ సంఘటనలే మరణం కంటే దారుణంగా కనిపిస్తున్నాయి. అందుకనే మేము చూస్తూ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. జగన్మోహన్ రెడ్డి సర్కారు పరిపాలనా తీరుపై తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ మండిపడ్డారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రాక్షస పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే దుర్మార్గపు పరిపాలనను ప్రజలు ఎంతో కాలం సహించరని అన్నారు. వార్డు వాలంటీర్ పోస్టులను పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారని విమర్శించారు. ఏటు ముద్దాయికి ఇక్కడ చందాలు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇసుకను ప్రైవేటుపరం చేయడం వల్ల రాష్ట్రంలో 40 లక్షల మంది ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు. నిరుద్యోగం పెరుగుతోందని, అభివృద్ధిని విస్మరించి సంక్షేమం దిశగా పరుగులు పెడుతూ ఎస్సీ బీసీ మైనారిటీలు ఇతర కులాల సంక్షేమ నిధులను సంక్షేమ పథకాలకు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు 4,77,953 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని డప్పు కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇందులో కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చినటువంటిది 2,59,565 వాలంటరీ ఉద్యోగాలు. ఎవరికండి, బయటోళ్ళు కాదు. అందులో ఉన్న కార్యకర్తలకు ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మరి అంతేకాకుండా ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా వైసీపీ మరి నాయకులు రికమెండేషన్లతో మరి అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటిది 121,518 మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ప్రజలు ఎవరికి కూడా, నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు కానీ, ఎవరైతే ఉద్యోగాలు కావాలి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు ఈ పనికిమాల ప్రభుత్వం, ఈ పనికిమాల ముఖ్యమంత్రి. సేవారంగం కానీ మరి అదే విధంగా ఈరోజు ఏదైతే నిర్మాణ రంగంలో కూడా సున్నా, అంటే డెవలప్మెంట్ అనేది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయంలో అసలు సున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి దాడులు కక్ష సాధింపులు తప్ప
राष्ट्र अभिवृद्धि चेयरने आलोचना ज्ञान एमी लेकिन व्यवहार मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु आयन मंत्री वाली सचिवालय मोतम कल मूड लक्षल एन भाई और वेल एन भाई मूड मंदिर उद्योग रे संवस कल में निरुद्योग मर इच्छा ग्लोबल प्रचार मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु चूसक विशाखपट प्राता मैं ए टू ऐसी विजयसाई रेडि एंपी नुवे एंपी वैया विशाखपट में नी पनी अड़ता विजयसाई रेडिनी एंपी की तो विशाखपट में कलेक्टरेट अमेस्ट कलेक्टरेट ताकट पड़ता सर्क्यूट हाउस ताकट पड़ता अटे ये नी उद्देश्य प्रजल सुम्मदे नी मुख्यमंत्री नीचोबे आस्तु कापड़ों को राष्ट्र ने कापड़ों को राष्ट्र भविष्य ने कापड़ों को तप नी इष्टासारे ऊरकने प्रसक्त ले प्रजल प्रजल चूस्ट नि एमकुटा आव भूमल अम्मेस्ना ऋषिको भूमल कब्जा उन् मर अदे विधा ये बुद्धिज संबंधी मान्याल कब्जा चस्ता नी स्टेट गेस्ट हाउस कावला ప్రస్తుత పాలకులు ఆంధ్రా యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఆరేటి మహేష్ ఆరోపించారు. ఆంధ్రా యూనివర్సిటీ దళిత అధ్యాపకుడు రాజేశ్వర్తో కలిసి అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ సాంస్కృతిక విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ దళిత సోదరుడిని తీసేసి అగ్ర కులస్తుడిని దాంట్లో నియమించారని చెప్పారు. అతడు డిపార్ట్మెంట్ మొత్తం పైన పెత్తనం చెలాయిస్తూ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ను నిందించి ఆయన చిత్రపటాన్ని తొలగించడం దారుణమన్నారు. కులం పేరుతో దళిత ఉద్యోగులను దూషిస్తున్న రామ్ గోపాల్పై చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు చేస్తున్నటువంటి కుల వివక్షల్లో సమిదలుగా మారిపోతున్నటువంటి ఆచార్యులు గాని అదేవిధంగా పరిశోధకులు అతిథి అధ్యాపకులు బాయితులుగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కుల వివక్షపై బాధితులు ఆంధ్ర యూనివర్సిటీ సంస్కృత విభాగంలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎం రాజేశ్వరరావు ఆయన యొక్క ఆవేదనను పత్రికా ముఖంగా మీకు తెలియజేయడానికి తనకు న్యాయం చేయాలని ప్రతిపక్ష దళిత సంఘాలని ప్రతిపక్ష పార్టీని అభ్యర్థించిన నేపథ్యంలో ఆయన యొక్క బాధితుడి యొక్క ఆవేదనను పరిగణలోకి తీసుకొని ఆయన న్యాయం చేయవలసిందిగా దీనిపై అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షపై జీవీఎంసీ 89వ వార్డు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకాపా నేత దొడ్డి కిరణ్ కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం దొడ్డి కిరణ్ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలతో వార్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 18th వార్డ్ వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ మీ దొడ్డి కిరణ్ ఈరోజంతో శుభదినం. మన రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీని గారి జన్మదిన వేడుకలు 89th వార్డులో ఈ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం, పేదలకి వస్త్రదానం చేయడం, కార్యకర్తలు అలాగే వాలంటీర్ సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున మన మంత్రివర్యులు జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది ఆనందంగా ఉందని చెప్పని చెప్తూ ఆయన మినిస్ట్రీగా అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మినిస్టర్ గారు చేయడం జరిగింది. ఈ వార్డులో ముఖ్యంగా 2 కోట్ల సుమారు వర్కులు కూడా ఇచ్చి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకేసుకున్న నాయకుడు మన విశాఖపట్నంలో ఏకైక నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జీవీఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై సిఐటియు ఈ నెల 14-15వ తేదీల్లో టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆయా సమ్మె వివరాలను గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు పెర్మనెంట్ కార్మికుల సంఘం అధ్యక్షులు సుబ్బారావు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో కార్మికులను విలీనం చేసిన తర్వాత నేటికి ఈఎస్ఐ ఈపీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదని వాపోయారు. ఈ సమావేశంలో స్థానిక సిఐటియు నాయకులు పాల్గొన్నారు. కార్మికులు వాళ్ళ మౌలికమైన సమస్యలు ఏవైతే పరిష్కారం కాకుండా అప్రస్తుతంగా ఉన్నాయో వాటి పరిష్కారం కోసం చెప్పి 2 రోజులు కూడా సమ్మె పిలిపించడం జరిగింది. ఈ సమ్మె పిలిపించినప్పటికి కూడా సమస్యలు పరిష్కారం చేయకపోతే
ఈ నెలాఖరు నుంచి ఎప్పుడైనా మేము నిర్వధిక సమ్మె అంటే మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా సమ్మె చేయాలనేటువంటి ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 14-15 సమ్మె జరుగుతూ ఉంది. సమ్మెలో మొత్తం కార్మికవర్గం అంతా కూడా పాల్గొవాలి. ఈ సమ్మెలో కార్మిక డిమాండ్లే కాదు, ప్రజల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రం యొక్క ఆదేశాల మేరకు ఇళ్ల పన్ను పెంచబోతూ ఉన్నాడు, నీటి పన్ను పెంచబోతూ ఉన్నాడు. ఇప్పుడు యూజర్ ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరిస్తే ఆ చెత్త కూడా 50 100 వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక రూపాలుగా ప్రజల మీద భారాలు మోపేటువంటి ఎజెండా కూడా ఈ సమయంలో ఉంది. అసెంబ్లీలో కూడా జీవీఎంసీ పరిధి 6 వార్డులోని మధురవాడ అవంతి ఫంక్షన్ హాల్లో స్థానిక వైసీపీ నాయకులు పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మానసిక వికలాంగులు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము, పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పోతిన ప్రసాదులు ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషిని వివరించారు. ప్రజాసేవకు భగవంతుడి మరింత శక్తిని మంత్రికి ప్రసాదించాలని ఆకాంక్షించారు. గౌరవ పర్యాటక శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మధురవాడ అవంతి ఫంక్షన్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పేదలకు కూడా ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివన్నీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా సమయంలో బ్లడ్ దొరక్క చాలామంది పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్సీపీ నాయకులైన పోతిన ప్రసాద్ మరియు రోసిరెడ్డి గారు, ఇంకా బొట్ట అప్పలరాజు గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు ముత్యంశెట్టి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. సారు ఈరోజు ఎటువంటి భక్తుల వేడుకలు కానీ ఎటువంటి ఏమీ చేసుకోవడం లేదు. చేసుకోలేకపోవడం వల్ల ప్రజలు, మన కార్యకర్తలు సార్ ఏం చేయమంటారు అంటే సేవా కార్యక్రమం తప్ప ఇంక ఎటువంటి సంబరాలు చేయొద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆ కార్యక్రమంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ కూడా ఎక్కడా లేకపోవడం వల్ల ఈ టైంలోనే పెడితే కరెక్ట్ టైం అని చెప్పేసి ఈ బ్లడ్ కార్యక్రమం పెట్టాము. మినిమము 50 నుంచి 100 లోపు కలెక్షన్ అయ్యేటట్టే ఉంది. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా అకైపాలెం ప్రియదర్శిని ఓల్డేజ్ హోంలో వృద్ధులకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధికి, అలాగే విశాఖ జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్ పసుపులేటి ఉషశ్రీ, ఆళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు యువజన విభాగం సంస్థల శాఖ మంత్రులు గారుని శ్రీ అవంతి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విశాఖపట్నం నగరంలో, ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక హోల్డేజ్ హోమ్లో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ ఉషశ్రీ గారు, ఆళ్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ వృద్ధులకు పంపిణీ, పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా ఆయన విద్యా స్కూల్స్, కాలేజెస్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రిగా ఉన్నారు. తప్పకుండా ఆయన భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ అన్నారు.
వార్డు పరిధి మేదర వీధి అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పోషక విలువలు పుష్కలంగా ఉండే ఫోర్టిఫైడ్ రైస్ను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యుత్తమ పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ప్రతి ఆడపిల్ల కూడా పౌష్టికమైన ఆహారం, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు రేపటి భవిష్యత్తు తరాలందరికీ కూడా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికమైన ఆహారం ఈరోజు అంగన్వాడీ టీచర్ ద్వారాగా ఏడీసీ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారాగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకి కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఈ పౌష్టికాహారంలో ఫోర్టిఫైడ్ రైస్, అలాగే విలువైన క్యాబరీ, తర్వాత ఫైబర్, ఐరన్, అలాగే వైఎస్ఆర్ కిట్లో ప్రతిదీ కూడా మిళితం చేసి ఇది రాష్ట్రానికి దేశానికే ఈరోజు అంటే ఆదర్శంగా నిలిచే విధంగా ఇవాళ రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఆడపిల్ల కూడా రుణపడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బర్త్డే సందర్భంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కాపుసేన ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపుసేన నాయకులు బిఎన్ మూర్తి మాట్లాడారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో కాపుసేన నాయకులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భం పురస్కరించుకుని మా రాష్ట్ర కాపుసేన తరపు నుంచి నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు బిఎన్ మూర్తి. సో ఈరోజు ప్రతి సంవత్సరం జనరల్గా జరుపుకునే సందర్భాలకి కరోనా మహమ్మారి వల్ల చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అలమటించిపోతున్నారు కాబట్టి మా మినిస్టర్ గారు దండలు, పూలదండలు, కేకులు ఇలాంటివన్నీ కాదు, సాధ్యమైనంత వరకు సేవ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో అందరికీ మాస్కులు, ఫ్రూట్స్, షీల్డ్స్, గ్లౌస్, శానిటైజర్స్ అన్నీ ఉచితంగా అందరికీ మ్యాక్సిమం చేస్తున్నామండి. అదే ఇక్కడ మళ్ళీ ఈ కార్యక్రమం ఇక్కడ పూర్తయిన తర్వాత కేజీహెచ్లో బాలింతలు, నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు ఉండే వార్డుల్లోని వాటిల్లోని కూడా చీరలు అవన్నీ కూడా పంచుతున్నామండి. మంచి మనిషి, నిగర్వి ఇలాంటి రాష్ట్ర మంత్రి మనకి విశాఖపట్నానికి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈయన మరిన్ని కార్యక్రమాలు ఆయన్ని బేస్ చేసుకుని చేయడం జరుగుతుందండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సింహాచలేశుని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి పంచగ్రామాల భూ సమస్యపై చర్చిస్తామని హామీ. విశాఖ నాట్ ఫర్ లీజ్పై నిరసనలు చేస్తాం, బీజేపీ నేతలు వెల్లడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం ఎత్తివేత, జీవీఎంసీ నిర్ణయం. డిఆర్డిఓ 2DG డ్రగ్ విడుదల, డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.